నేను చంద్రబాబు నాయుడు మీద నాకు మామూలుగా చెప్పాలి నాకు మంచి అభిప్రాయం లేదు. ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ వ్యతిరేకమే, కానీ ఇక్కడికి వచ్చిన నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఇది షాజహాన్ ఏదో కట్టాడు అన్నారు కదా తాజ్మహల్, ఇంచుమించుగా దానికి అంటే ఎక్కువగా ఇది ఈ కట్టడాలు నాకు కనిపిస్తున్నాయి. ఇది మహా అద్భుత కట్టడాలు ఇవి, ఇవి భావితరాలకి ఇవి చాలా ఎంతో చేస్తున్నట్టే. దీన్ని బట్టి చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఏది చేయలేదు, అది లేదు ఇది లేదు ఆయన చెప్పుకోలేకపోయాడు. ఏదో నేను టెంపరీగా కడుతున్నాను టెంపరీ అంటున్నాడు, కానీ టెంపరీ అని చెప్పుకోవడం తప్పైంది. నిజంగా కట్టడాలు ఇవి, వాస్తవ కట్టడాలు. ఈ కట్టడాలు ఎవరి వలన కాదు, ఇది ఇలా ఎవరు కట్టలేరు. నా అభిప్రాయాన్ని ఇప్పుడు మార్చుకున్నాను, చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. మళ్ళా నేను ఇంతవరకు కోరుకోలేదు, ఎందుకు వచ్చే ముందు కూడా నా అభిప్రాయం వేరు. ఇది చూసిన తర్వాత ఇటువంటి నాయకుడు ఉండాలి, అది ఎవరి వల్ల కాదు కూడా. సరే పవన్ కళ్యాణ్ కానీ జగన్ కానీ అవకాశం ఇస్తే? అసలు లేదండి, పవన్ కళ్యాణ్ అసలు పెట్టుకోవద్దు. జగన్ కోరుకున్న తర్వాత ఎంత నష్టపోతామనే తర్వాత తెలుస్తుంది. నేనైతే వ్యక్తిగతంగా చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. నేను కాను, నేను తెలుగుదేశం పార్టీ కాదు. నా అభిప్రాయం ప్రకారం చంద్రబాబు రావాలి, ఇక్కడికి వచ్చి చూడాలండి. ప్రతి ఒక్కడని చూస్తే ప్రతి ఒక్కడు అభిప్రాయం మార్చుకుంటాడు. ఓటర్ అనేవాడు ఏదో అమరావతి ఏదో ఉత్తుత్త మాటలుగా అంటున్నారు, కానీ అది నిజం. చాలా అద్భుత కట్టడం అండి, ఎందుకంటే ఎవరు చేయలేరు. చంద్రబాబు నాయుడుతో సాధ్యం అది.